ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి నేటితో 3 సంవత్సరాలైన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బెక్కవోలలో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి ఆ రోజు మొదలుపెట్టిన పాదయాత్ర నేటితో 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ర్యాలీ నిర్వహించామని తెలిపారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి దానికి అనుగుణంగానే మేనిఫెస్టో తయారు చేసి ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుంచి ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అమలు చేశారని, ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికే ఇచ్చిన హామీలను కొన్ని మాత్రమే అమలు చేసే ఈ రోజుల్లో మాట తప్పకుండా ప్రతి క్షణం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జంగా సుబ్బారెడ్డి, బిక్కవోలు మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి మరియు నాయకులు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ల ముందు ఏమైతే ఆయన ప్రకటించారో, ముఖ్యంగా నవరత్నాలు అనే పథకాలు మరి ఆయన ప్రకటించడం జరిగింది. అవన్నీ కూడా 90% ఆయన అమలుపరచడం జరిగింది. ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటాం రాజకీయ నాయకులు చివరి సంవత్సరంలోనే ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా మొదటి సంవత్సరంలోనే అమలుపరచడానికి నడుమిగించారు. ఆల్మోస్ట్ 90% అన్నీ కూడా మరి నెరవేర్చడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతోటి పేద ప్రజలను ఆదుకుంటారంటే ఎటువంటి సందేహం లేదు. ఆయన చేపట్టిన పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజున అనపర్తి నియోజకవర్గం బెక్కోలు గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి వివిధ వర్గాలకు చెందిన ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ నవరత్నాల పథకాల గురించి కూడా ప్రజలందరికీ కూడా పాంప్లెట్ల ద్వారా తెలియజేయడం అయింది. మిగతా రోజుల్లో కూడా అనపర్తి నియోజకవర్గంలో వివిధ రకాలుగా ఈ కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళందరూ కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పార్టీలు కూడా సంబంధం లేదు. వాళ్ళ తెలుగుదేశమా, వైఎస్ఆరా, కాంగ్రెసా, బీజేపీ అన్నది చూడటం లేదు. అర్హత పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది జరుగుతుంది. గతంలో మీరు చూసే ఉంటారు, మీకు అందరికీ కూడా గుర్తుంది, తెలుగుదేశం ఏమైతే ఒక పెన్షన్ కావాలన్నా, ఒక ఆఖరికి గవర్నమెంట్ నుంచి ఏ రకమైన సహాయం కావాలన్నా కూడా వాళ్ళని బతిమాలుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీ గ్రామంలోనే చూడండి, చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ రోజున గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజున మన బెక్కోలు గ్రామంలో గ్రామ పెద్దలు శ్రీ జంగా వీర వెంకట సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజున ఈ కార్యక్రమం మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. చాలా సంతోషం. ఇచ్చేదనంటే భారతదేశంలో ముఖ్యంగా బీసీ ఎస్సీలకు మేలు చేకూర్చే పథకాలు ప్రవేశపెట్టింది. ఆ రోజున అంబేద్కర్ గారు సూచించిన విధంగా మరి పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడానికి సిద్ధమైన మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే ప్రారంభించారు